రెవెన్యూ మ్యాప్ని ఎవరు కూడా మార్చడానికి లేదు. మార్చినా కానీ ఏ సర్వేయర్ వచ్చినా ఏ ఏడీ గారు వచ్చినా దీన్ని తీసేసి మనకు పట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడెక్కడైతే భూములు కబ్జాకు గురైనాయో వాటి బయటికి తీసేసి కొద్దిగా దీన్ని సరి చేసి ఇలాంటి ల్యాండ్ గ్రాబర్స్ ఎంకరేజ్ చేయకుండా తీసుకుపోయి చట్టపరమైన చర్యలు తీసుకుంటే కనుక నెక్స్ట్ ఎవరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటుందని నేను మీ మీడియాకు వినవించుకోవడం జరుగుతుంది. దయచేసి దీనికి సహకరించాలని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.